నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని మంచి పని చూసారా దైవజనులు ఉన్నారు ఉపేంద్ర రాజేంద్ర సంతోష్ బాబురావు ఇక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరూ అలాగే ప్రిన్సిపాల్స్ వాళ్ళ కింద ఉన్న ప్రిన్సిపాల్స్ వాళ్ళ కింద ఉన్న కోఆర్డినేటర్స్ ఏ ఆధారం ఉద్యోగం కానీ ఏ ఆధారం కానీ లేని మీకు వాక్యాన్ని బోధించే తండ్రులైన వారికి మీరు తప్పనిసరిగా ఈ మంచి పని చేయాలి ఏమని రాస్తున్నాడు పౌలు ఫిలిప్పీలకి ఫిలిప్పీ పత్రిక 4:14 నా శ్రమలో మీరు పాలు నా శ్రమలో మీరు పాలు పుచ్చు కొనినది మంచి మంచి పని ఈ మంచి పని మీరు ఇక ముందు బయట ఉన్న వారి కోసం ఆలోచించకుండా సంఘములో ఉన్న నిరుపేదలు సంఘములను కాయుచున్న దైవజనులు సంఘములో ఉన్న నిరుపేదలు సంఘములో ఉన్న దైవజనులు మొదటి ప్రయారిటీ దైవజనులకు ఇవ్వండి రెండో స్థానాన్ని సంఘంలో ఉన్న పేదవారిని జ్ఞాపకం చేసుకోండి కరోనా ప్రపంచాన్ని విడిచిపెట్టినంత వరకు మీరు ఈ పనిలోనే కొనసాగండి సంఘములో ఉన్న పేదల కోసం సంఘములో ఉన్న మీ నాయకుల కోసం ప్రియులారా ఇకపోతే నా ప్రేయర్ నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఆరాధనలు సంఘముగా కూడుకొనుట కరోనా విడిచిపెట్టినంత వరకు మీరు నిరుపివేయాలని కోరుతున్నాను ఎందుకంటే గుంపుగా ఉన్నారు అంటే తప్పనిసరిగా రోగం అనేది ఏ ఒక్కరో వచ్చి అందరికీ అంటిస్తారు ఇప్పుడు వచ్చే వాళ్ళని మీరు ఆపలేరు మీకు రోగం ఉందని మీరు చెప్పలేరు రోగం లేదని మీరు చెప్పలేరు లోపలికొచ్చి కూర్చున్న తర్వాత ఆ రోగం కూర్చున్న వాళ్ళందరికీ అంటుకుంటే అది ఎంత బ్యాడ్ పబ్లిసిటీ జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి పిల్లలు స్కూళ్ళు మూసేస్తున్నారు మళ్ళా లాక్డౌన్లో తీసేసిన వాటికి లాక్డౌన్ వేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అసలు బయటకు తిరగటం అనేది ప్రమాదకరమైన ఈ వ్యాధితో ఉన్న పెద్ద గొడవదే బయటకు రాకూడదు ఒక పెళ్ళికి మీరు వార్తల్లో విన్నారు ఒక పెళ్ళికి ఒకే ఒకడు కరోనా వ్యాధితో వెళ్ళాడు ఆ పెళ్ళికి 50 మందికి పర్మిషన్ ఇచ్చారు 50 మంది పెళ్ళికి వెళ్ళారు ఒకే ఒకడు కరోనా పేషెంట్ వచ్చాడు 50 మందిని క్వారంటైన్లో పడేశారు మీరు కానీ క్వారంటైన్లోకి వెళితే అక్కడ రోగం సగం ముదిరిన వాళ్ళు ఉంటారు 75 ముదిరిన వాళ్ళు ఉంటారు 100% ముదిరిన వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రక్కన మిమ్మల్ని పడుకోబెడితే లేని కరోనా తీవ్ర స్థాయి మీలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 14 రోజులు ఉండడం అంటే అది చిన్న విషయం కాదు మీ కుటుంబాన్ని విడిచిపెట్టి లేదంటే మీ కుటుంబం అంతటినే కూడా లోపలేసేసే పరిస్థితి అదొక వైద్య సంబంధమైన కఠినమైన శిక్షణ అనుభవించే జైలు లాంటిది అది అందులో పనిచేస్తున్న డాక్టర్లకు కరోనా నర్సులకు కరోనా ఆయాలకు కరోనా వార్డు బాయ్లకు కరోనా మున్సిపాలిటీ వారి కరోనా పోలీసులకు కరోనా గత 3 నెలల్లో మనం దేశవ్యాప్తంగా చూసినటువంటి చరిత్ర అది కనుక మీరు ఆరాధనలకు వెళ్ళి రోగాల బారిని పడి బాధపడుట కంటే ఎందుకంటే మిమ్మల్ని చూడడానికి ఎవరు రారు మన పిల్లలకి మరి తెలుసో తెలీదో దీని గురించి మిమ్మల్ని చూపు చూడడానికి రారు చనిపోతే శవాన్ని తీసుకెళ్ళడానికి భయపడుతున్నారు
అలాంటి భయానకమైనటువంటి మరణం అది, అంటురోగం అది, దాన్ని ముట్టుకుంటే, పీలిస్తే, టచ్ చేస్తే చాలు మన శరీరాన్ని తాకిపోతుంది అది. మనం ఇలా అందరితో మాట్లాడి అందరికీ తాకిస్తాం. కనుక దేవుని పిల్లలారా, డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ రిక్వెస్టు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ రిక్వెస్టు, ప్రిన్సిపాల్కి, కోఆర్డినేటర్స్కి, అందరికీ తండ్రిగా నేను ఇచ్చే నా మనవి, నా పిల్లల కోసం నా మనవి ఏంటంటే, దయచేసి మీరు కరోనా దేశాన్ని విడిచిపెట్టినంత వరకు, కరోనా మరణాలు తగ్గిపోయాయనే రిజల్ట్ వచ్చినంత వరకు మీరు సంఘముగా కూడకుండా ఉంటే మంచిదని నా అభిప్రాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు, అంటే పరిస్థితిది. అక్కడ రొట్టె విరిచే కార్యక్రమంలో జరుగుతున్న అవకతవకల గురించి మాట్లాడాడు పౌలు. అది సంఘంలో చాలామందిని అవమానపరిచే కార్యక్రమం అది, ఉన్నవారని లేనివారని, అలా ఉన్నవారు లేనివారి లేనివారిని అవమానించటం అని. కనుక కూడిక అనేది ఏదైనా మేలు కలగాలి, కీడు మాత్రం కలగకూడదు. మనం కూడుకోవాలి ప్రతిదినము సంఘములో వారు తప్పక కూడుకొనచ్చు. క్రైస్తవులు కష్టకాలం అది, క్రైస్తవులను హింసించే కాలం అది, క్రైస్తవులను చంపే కాలం అది. కనుక వాడు సంఘంగా కూడుకున్నారు, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకున్నారు వాళ్ళు. మరి కొరింది పట్టణంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు పౌలు, మీరు కూడుకొనుట ఎక్కువ కీడు జరుగుతుంది. మీరు కూడుకోవటం వల్ల ఎక్కువ కీడు జరుగుతుంది, మేలు మాత్రం జరగటం లేదు. దయచేసి కరోనా దేశాన్ని వదిలినంత వరకు నా పిల్లలు మీరు కూడుకొనుట మానేయండి. ఒక తండ్రిగా నేను దేవునికి సమాధానం చెప్తాను మీ పక్షాన. కరోనాకు భయపడిపోతున్నావా అంటే ప్రపంచం భయపడుతుంది, దేవుని పనిష్మెంటు అమలు జరుగుతుంది, దేవుని శిక్ష అమలు జరుగుతుంది ప్రపంచం మీద. అమలు జరుగుతున్న కాలంలో మనం బయటికి వెళ్ళకూడదు. రాత్రి మీకు చెప్పాను, మీకు గుర్తుండాలి, సంహారకుడు ఇశ్రాయేలీలున్న గోషెను ప్రాంతంలో కూడా ప్రతి ఇంటిని చెక్ చేసుకుంటూ వస్తుంది మరణదూత. సంహారకుడు ప్రతి ఇంటిని చూస్తుంది. గుమ్మం రెండు నిలువు కమ్ములకి రక్తం రాశారా, అడ్డు కమ్మికి రక్తం రాశారా లేదా అని మొత్తం ఇశ్రాయేలీయుల ఇళ్ళు అన్నింటినీ చెక్ చేసుకుంటూ వస్తుంది. నిర్గమకాండం 12వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 22వ వచనం. మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకుని పస్కా పశువును వధించండి, హిస్సోపు కుంచ తీసుకుని పల్లెములో ఆ రక్తమును పోసి ద్వారబంధపు అడ్డు కమ్మిని రెండు నిలువు కమ్ములకు రాయండి. తరువాత మీలో ఎవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము దగ్గర దాటి బయలు వెళ్ళకూడదు. బయటకు అస్సలు మీరు రాకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేస్తున్నాడు. ప్రపంచ సంచారమును చేస్తున్నాడు దేవుడు. కరోనానే మరణదూత వైరస్ ప్రపంచమును రాజులని మంత్రులని
కోటీశ్వరులని పీతలని మందిరాలలో ఉన్నవారని గుడిసెలలో ఉన్నవారని పక్షపాతం లేకుండా ప్రతి ఇంటిని ప్రతి వ్యక్తిని ఇక్కడ కనిపెడుతున్నాడు, చంపేస్తున్నాడు దేవుడు. ఈ సమయంలో మాకు దేవుడున్నాడు, నేను దేవుని పెట్టాను అనుకో, నువ్వు బయటికి వెళ్ళావు అనుకో, నువ్వు మరణిస్తే మనకి ఎన్ని నిందలు వస్తాయో ఒకసారి నువ్వు ఆలోచించు. జీవను ప్రార్థన చేశాడు, లోకాన్ని కరోనాతో కరోనా నుండి రక్షించమని కాదు, నీ పిల్లలను కాపాడు తండ్రి అన్నాడు. నా పిల్లలు కాపాడబడాలి. మరి నా పిల్లలు కాపాడబడాలంటే దేవుడిచ్చిన షరతులకు లోబడాలి. దేవుడు పెట్టిన షరతులు ఏంటి? గుమ్మము దాటి బయటకు రాకూడదు, తిరగకూడదు. కనుక దేవుని పిల్లలారా, అది ఒక రాత్రికి కండిషన్, మనకు 3 నెలలుగా ఉన్న కండిషన్ ఇది. ఇంక ఇది ఎన్ని నెలలు ఉంటుందో ఎంత కాలం ఉంటుందో మనం చెప్పలేము. దేవుని లెక్క పూర్తయినంత వరకు ఇది ప్రపంచంలో మనుషులను హరింపచేస్తూనే ఉంటుంది. ఇకపోతే మన భారతదేశం నా అంచనాల ప్రకారం అమెరికాను కూడా మించిపోద్ది చావులలో. ఎందుకంటే అవి ధనిక దేశాలు, అన్ని సదుపాయాలున్న ప్రపంచంలో గొప్ప గొప్ప దేశాలు అవి. ఆ దేశాలలోనే వేల మంది చనిపోతున్నారు, 100,000 దాటిపోయారు అమెరికాలో. 10,000 వరకు వచ్చేసారు అమెరికా. ప్రియమైన పిల్లలారా, చావులు భారతదేశంలో చాలా విపరీతంగా రాబోతున్నాయి. చచ్చిపోతారు, చాలామంది చచ్చిపోతారు. అంతవరకు ఎందుకు మన ప్రక్కనున్న తెలంగాణకే చాలా ముప్పు పొంచింది. కనుక మీరు కూడుకోవడానికి వెళ్ళిపోదాం, ప్రార్థనలు చేసేసుకుందాం అని మీరు అనుకోకండి. దయచేసి డాడీ మాట మీకు కఠినంగా ఉన్నా దయచేసి నా పిల్లలు ఆలోచించాలని కోరుతున్నాను, మీ క్షేమం కోసం. మీలో ఉద్యోగం చేసిన వాళ్ళే కట్టుదిట్టమైన ఏర్పాట్లతో బయటకు వెళ్ళండి, ఒక్కరు మాత్రమే వెళ్ళండి. భార్య ఉంది కదా అని బండి మీద వెనక కూర్చోబెట్టి తీసుకెళ్ళటం కానీ, పిల్లలు ఉన్నారు కదా అని వాళ్ళని వెంట పెట్టుకు తీసుకెళ్ళటం కానీ, దయచేసి షాపుల దగ్గరికి మాల్స్ దగ్గరికి అస్సలు మీరు వెళ్ళకూడదు. విశాఖపట్నంలో ఎన్నో ఆటికి లాక్డౌన్ ఎత్తేశారు, అక్కడ కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. కనుక ఇది మనం దేవుని పక్షాన దేవుని కొరకు కూడుకుంటున్నామంటే, మనకు కరోనా వచ్చిందంటే వాళ్ళు ఏమంటారు? ఏంటి మీ దేవుడు కాపాడతాడని కూడుకున్నారా? ఏమైంది మీకు, ఎందుకు కరోనా వచ్చింది? అలాగెళ్తే అలా మాట్లాడతారు, ఇలా వెళ్తే ఇలాగడ్డంగా మాట్లాడతారు ఈ జనం. దేవునికి అవమానం రాకూడదు, మనం ఆరోగ్యంగా జీవం కలిగిన వాళ్ళగా బ్రతికుండాలి ప్రాణం పోగొట్టుకోకుండా. అందుకే నా పిల్లలందరూ కూడా దయచేసి మీ ఇల్లు దాటకండి. ఈ పరీక్షాకాలంలో మీరు చేయవలసింది మీకు వాక్యాన్ని బోధించే మీ నాయకులు ఆకలి తీర్చండి, వాళ్ళ మంచి చెట్ల గురించి ఆలోచించండి. ఏమండి, ఈరోజు 200 మంది ఈ సభ్యులు ఉన్నటువంటి ఈ సంఘం, విశాఖపట్నం క్రీస్తు సంఘం, 2 కుటుంబాలండి, 2-3 కుటుంబాల వాళ్ళు. డాడీ గురించి ఆలోచించారండి. చిన్ని కుటుంబాలు ఉన్నాయి తెలుసండి, మా దగ్గర చాలా కుటుంబాలు ఉన్నాయి. డాడీకి కాయగూరలు కావాలి, పళ్ళు కావాలి. మా దగ్గర పిల్లలు ఉన్నారండి, వాళ్ళ చేత మేము రప్పించుకుంటున్నాం. కానీ నా పిల్లల ఆ ప్రేమ, మా సంఘంలో భారతమ్మ గారు అని మా సోదరిమణి ఉండేది, ఆమె మరణించింది. అలాగే ఆమె చెల్లెలు రాధమ్మ అని ఆమె ఉందండి, ఆమె హ్యాపీగా ఉందండి పెద్ద కుటుంబంతో. ఆ 2 కుటుంబాలు
పిల్లలు పెద్దలు నాకు కావలసినన్ని కాయగూరలు వేస్తని ఇస్తున్నారట. జాన్సన్ గారు ఫ్యామిలీ, ప్రసన్నబాబు గారు ఫ్యామిలీ, కిందన సెల్లార్లో ఉన్న పిల్లలందరి కోసం, నా కోసం, మా కోసం ఒక వారానికి సరిపోయిన కాయగూరలు కొనుక్కొని గేటు దగ్గర ఇచ్చి వెళ్ళిపోతున్నారు. నిజంగా అదేవిధంగా నా కుమారుడు శేఖర్, శేఖర్ ఆయన భార్య అనిత ఎన్నో అప్పుల్లో ఉన్నారండి వాళ్ళు. వాళ్ళు కూడా శేఖర్ ఇంటికి వచ్చి మా కష్టాన్ని ఆలోచించి ధనాన్ని మా చేతిలో పెట్టాడు. చాలామంది అలాగని అందరూ ఇవ్వాలని నా ఉద్దేశం కాదని ఇచ్చిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అంటే డాడీకి పర్వాలేదులే, ఉంటుందిలే అనేటటువంటి అభిప్రాయం నా మీద ఉన్న లాంటి అభిప్రాయం మీ నాయకులు దైవజనుల మీద మీరు పెట్టుకోకండి. పాపం రవి అనే అబుదాబిలో ఉన్న రవి, ప్రసన్నబాబుకు 10,000, జాన్సన్ గారికి 10,000, రాజేంద్ర బాబుకు 10,000, సంతోష్ బాబుకు 10,000, ఉపేంద్ర బాబుకు 10,000 ఈ కష్టకాలంలో పంపిస్తే సంతోష్ ఫోన్ చేసి, డాడీ ఎలాగాని నేను ఆలోచిస్తున్న ఈ కరువు కాలంలో నాకు సహాయాన్ని పంపారు డాడీ రవి, ఇచ్చింది కృతజ్ఞతలు డాడీ, సంతోషం డాడీ. కనుక పెద్దలు వీళ్ళు మనసు విప్పి చెప్పలేరు మీతో, మేము ఈ కష్టంలో ఉన్నామని మీకు చెప్పరు. కనుక దేవుని పిల్లలారా, మీ సేవకులు మీకు వాక్యం చెప్పేవాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించండి. 50 పాళ్ళు మీ వాక్యం చెప్పే మీ నాయకుల గురించి ఆలోచించండి. 50 పాళ్ళు ఒకవేళ మీ సంఘంలో నిరుపేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. మీరు కూడుకొని కీడు మనం తప్పించుకునే కంటే, రోగాన్ని మనం వేసుకునే కంటే, మనం ఇంటి దగ్గరే ఉండి వాక్యాన్ని వింటూ, డే టైం నేను ఎలాగా మాట్లాడతాను, అలాగే ఈవినింగ్ టైం నేను ఎలాగా మాట్లాడతాను, అన్నలు మాట్లాడతారు, మిగిలిన టైముల్లో డిప్యూటీ డైరెక్టర్లు మాట్లాడుతున్నారు, చాలామంది ప్రిన్సిపాల్స్ మాట్లాడుతున్నారు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ మాట్లాడుతున్నారు, ఈ వాక్యాలు వినండి. ఈ కష్టకాలంలో నా పిల్లలు మాట్లాడుతున్న మాటలు నాకెంతో ఆనందాన్ని కలిగించాయండి. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉండి బాగా పరిశోధనాత్మకమైన దృష్టితో బైబిల్ని చదివి మంచి మంచి మాటలు మరి పిల్లలు మాట్లాడుతున్నప్పుడు గ్రూపులో నాకు అవి పంపినప్పుడు నేను ఎక్కువగా సంతోషిస్తున్నాను. కనుక దేవుని పిల్లలారా, ఈ విషయంలో మీరు ఆలోచించి మనం వెళ్ళిపోదాం, కూర్చుందాం, కలిసి ఆరాధిద్దాం అనేది మర్చిపోయి కరోనా వదిలినంత వరకు మీరు మీ ఇళ్ళ దగ్గరే ఉంటూ సంఘములో ఉన్న పేదల గురించి ఆ సంఘ నాయకులను అడిగి ఆ పేదలకు సహాయము, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి కోఆర్డినేటర్స్, ప్రిన్సిపాల్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, డిప్యూటీ డైరెక్టర్స్ వాళ్ళ జీవన భృతి, వాళ్ళ నెలంతా ఆ భార్య బిడ్డలకి ఎంత అవుతుందో మీకు కలిగినంత అంత ఇవ్వని అవసరం లేదు. లేదా మనీ ఇవ్వాలనుకుంటున్నారా, ఇవ్వండి వాళ్ళకి. లేదా కాయగూరలు అది చుట్టుపక్క దగ్గరలో ఉన్న వాళ్ళంతా ఇవ్వాలనుకున్నది ఇంకా మంచిది. వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా మీరే కొని తీసుకొచ్చి ఇవ్వటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. కనుక దేవుని పిల్లలారా, నా పిల్లలారా, ఈ కష్టకాలంలో మన వారికి మనం కొండంత అండగా ఉండాలి అని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. రుటి విరిచే కార్యక్రమాన్ని కుమారుడు
జీవన్ బాబు వచ్చి నడిపిస్తాడు.